థ్యాంక్ యూ నరేష్ గారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి సన్మానం. సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణరాజు గారికి, శ్యామల గారికి చిరు సత్కారం. కృష్ణరాజు గారికి, శ్యామల గారికి సన్మానం. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, కృష్ణరాజు గారు, మీ ఆశీర్వాదం అలాగే మీ సలహాలు సూచనలు ఎల్లప్పుడూ మా అసోసియేషన్కి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ ముందు నరేష్ ప్యానల్ తరఫున మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ 2 సంవత్సరాల వాళ్ళకున్న టైంలో ఆ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన ప్రామిస్లన్నీ తీర్చి మంచి కమిటీగా పేరు తెచ్చుకుని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తోటి కళాకారులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా నమస్కారం. సభావేదికను అలంకరించిన వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని అందరినీ చూసి. నేను మాకు మా అనేది మా ఇంట్లోనే పుట్టింది, మెడ్రాస్లో. మా ఇంట్లో పుట్టిన మాని నా తల్లిలాగానే చూసుకుంటాను నేను. ఇదివరకు ఇస్తున్న డబ్బు కంటే కూడా పైన 10,000 ఇంకా వేసి ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానని చెప్పి 20,000 పెంచి ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మీరు అందరు ఇంత ఓపిక్గా కూర్చున్నందుకు. ఆకలా? కృష్ణరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మన కోడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మా అంటే అమ్మ, మా అంటే నాది అనుకోవద్దు అని గర్వపడుతున్నారు ఆయన. కానీ నేనంటాను మా అమ్మే, ఈ మా నాది నేను అని గుండెల మీద చేసుకుని మనం అందరం కలిసి ఒకే తల్లి బిడ్డల్లాగా చేయాలా. మేము మద్రాసులో కృష్ణ నేను మేము అందరం కలిసి అప్పుడు ఒక 25 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపాం. ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికి ఇబ్బంది లేకుండా కొన్ని గొడవలు వచ్చి ఇండస్ట్రీ షూటింగ్ లాగిపోతుంటే దాన్ని సాల్వ్ చేసి ఎన్నో రకాలుగా చేసాము. మేము అందరూ కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మాకు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చినాయి ఎలక్షన్స్. బయట అందరూ అనుకుంటున్నారు మా అసోసియేషన్ అంటే ఆర్టిస్టులు. ఆర్టిస్టులు అంటే చాలా నమ్మకం, చాలా అభిమానం, ప్రేమ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ఇదేమిటి, ఎలక్షన్లు ఏంటి, వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏమిటి, పేపర్లు ఏంటి, ఈ ఛానల్స్లో రావడం ఏంటి అని అనుకుంటున్నారు. అది రాకుండా చేయాల్సిన బాధ్యత నరేషే కాదు, ఇచ్చుకుంటు మెంబర్స్ అందరి మీద, రాజశేఖర్ వీళ్ళందరి మీద కూడా ఉంది, మీరందరూ మీ అందరి మీద కూడా ఉంది. మీరందరూ కలిసి ఇది మాది, మేము ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ బాగుండాలి. వాళ్ళకి ఇబ్బంది ఏమైనా వచ్చినా మనం దాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు వర్క్ చేయాలని, చేస్తారని, చేయాలని కోరుతూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఒక్క నిమిషం. మేము ముగ్గురం కలిసి అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నాం. మా ముగ్గురు గళం ఒకటి, మేము ముగ్గురం ఒకటి. మంచి లీడర్షిప్ని నేను ఇచ్చి వెళతాను. 2 సంవత్సరాల తరగతి నేను ఉండను,
మళ్ళీ నేను ఒక టర్మ్ అడగను, మంచి మంచి లీడర్షిప్ని మీకు అందించి వెళ్తాను. నా చుట్టూ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం. మీ అందరికీ నమస్కారం. నాకు ఎక్కువ వాళ్ళని వెయిట్ చేయించడం ఇష్టం లేదు. సో అదే లేదు లేదు, ముందు వాళ్ళు వెళ్ళిపోతే నేను మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సరే ఆ గ్రూప్ ఫోటో అయిన తర్వాత మాట్లాడతాను. దయచేసి సభ కొనసాగుతుంది. సుమా సుమా సుమా, సభ కొనసాగుతుంది. రాజశేఖర్ గారు, జీవిత గారు ప్రసంగం తర్వాత మనం ఈ యొక్క సభని పూర్తి చేస్తాం. కూర్చో అక్క, నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చో. మా కామ్రేడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారిని ఆయన ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్, please be seated, please be seated, please. వాళ్ళు పెద్దలు వెళ్తారు. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నరేష్ గారు అన్నీ మాట్లాడేశారు. థ్యాంక్ యూ అండి.
ఇక్కడ ఇంకా కొంతమంది డొనేషన్స్ ఇచ్చారు. నేను చాలా మాట్లాడాలి, వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ 1 పాయింట్, నరేష్ గారు నేను అన్న మాట వాడిండకూడదు. మనసులో ఉండేది మాట్లాడతా, మేము అని మాట్లాడాలి. ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్, నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు అందరు కలిసే చేశాం, కానీ నరేష్ గారు మేము మా ప్యానల్ అంటే మేమందరు కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పిండాలి. ఇది ఒక చిన్న కరెక్షన్, ఇట్స్ ఓకే. మేమందరు కలిసి ఉంటాము, కలిసి చేస్తాము, కానీ మాట్లాడడం కూడా అందరు కలిసి మాట్లాడాలి. ఎస్, ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు, కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్ అడుగుతున్నారు. అండ్ ఎవరు ఏమి చెయ్యట్లేదు, ఏదో ఒకరు మొదలు పెట్టాలని నేను వచ్చాను. అది కూడా సరే వద్దామని, జీవితాన్ని మాత్రమే ఫస్ట్ కంటెస్ట్ చేపిద్దామని అనుకున్నా. సరే నేను ఎందుకు నిలబడ్డా, నేను నిలబడిండు కూడా సరే ఈయన అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, సరే జీవితాన్ని కంటెస్ట్ చేస్తాము, నరేష్ గారు కంటెస్ట్ చేస్తారు, నా పార్ట్ వాట్ ఈస్ మై పొజిషన్ ఆఫ్టర్ ది విన్నింగ్. మనం వెళ్తే ఇంటర్ఫియరెన్స్, నేను వస్తే ఇంటర్ఫియరెన్స్, నాకు పోస్ట్ లేకుండా పోస్టుతో ఉండాలి అన్నదానికోసం నేను ఏదైనా చెయ్యాలి, చేపించాలి. లేదంటే నేను ఊరికే ప్రచారం చేసి ఏమి చెయ్యకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతాను, ఏమి యూస్? సో ఐ డిసైడెడ్ టు ఓకే అని వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. ఇదే జరిగింది. సో వి సిన్సియర్లీ వి హెల్ప్ నరేష్ టు విన్, అండ్ ఆయన విన్ చేశారు. మేమందరూ కలిసి పనిచేస్తున్నాము. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. అండ్ ఆయన చెప్పింది అంతా మేము నిలబడి, అందరూ కలిసి నిలబడి పనిచేస్తాము, మేము నెరవేరుస్తాము, మేము కష్టపడతాము. థ్యాంక్ యూ. అండ్ ఇంకో మాట కూడా మాట్లాడాలి. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యాన్స్ చాలా బాధపడి వచ్చి నా దగ్గర, ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా జీవిత గారు నన్ను అలా చూసుకుంటారు, జీవిత గారు ఇలా చూసుకుంటారు, అలా 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 మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడరా అని అడిగాడు. నా గురించి నేను మాట్లాడను, నా గురించి మాట్లాడే వాళ్ళు కూడా జీవిత గారు తెలియదు ఎలా మాట్లాడాలా ఏంటి అని. సరే అది వదిలేయండి, కానీ ఒకటి తెలుసుకోండి, నేను జీవితాన్ని ఒక డౌరీ లేకుండా పెళ్లి చేసుకున్నా. ఓకే, ఆ అమ్మాయిని ఒక ఫస్ట్ రైటర్ చేశాను, తర్వాత డైరెక్టర్ చేశాను, ఎడిటర్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను, అన్నీ బికాస్ ఆఫ్ మై ఫోర్స్. సో జీవిత ఈజ్ గుడ్, వండర్ఫుల్, గ్రేట్, బట్ జీవిత వెనక నేనున్నానని మర్చిపోవద్దు. అండ్ ఇది ఎందుకంటే చెప్తున్నా, ఎవరో మాటల్లో నా ఫ్రెండ్స్ దగ్గర అడుగుతున్నాను, ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఏంటి నేను కంటెస్ట్ చేయ, జీవిత కంటెస్ట్ చేయమంటుంది, నరేష్ కంటెస్ట్ చేయమంటున్నాడు, నేను కంటెస్ట్ చేయనట్టు అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వెందుకు అయ్యా, నువ్వు వద్దు జీవితాన్ని కంటెస్ట్ చేయమన్నారు. ఏమనుకుంటున్నారు నన్ను, నాకు బాధ కలిగింది, అందుకే నిలబడ్డా. సరే నిలబడిన తర్వాత నిజంగా నా ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు, తర్వాత నాకు తెలియ వచ్చింది శ్రీకాంత్ అని. నిజంగా భయపడ్డాను, ఎందుకంటే శ్రీకాంత్ అందరితో తిరిగేవాడు, అందరూ ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ ప్లేయర్స్, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, ఆయన్ని ఎదిరించి నిలబడ్డాం. సో ఇలా ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక సైడ్ షూటింగ్ ఆల్రెడీ ప్లాన్డ్, దాన్ని క్యాన్సిల్ చేయలేకపోయాం. నేను షూటింగ్ అటెండ్ చేయాలి, అక్కడ సి కళ్యాణ్ టెన్షన్ అయిపోతాడు, నాకు ఉన్న పేరు ఇంకా పోతుంది, అందరూ ఏంటంటే వాడు షూటింగ్ వదిలేసి ఎలక్షన్ నేను వెళ్ళిపోయాడు అంటారు.
సో ఇన్ని కష్టాల్లో నేను నా పిల్లల్ని పిలిచి, బంగారులు నేను అందరికీ ఫోన్ చేయగలుగుతానో లేదో, నా షూటింగ్ ఉంది, దయచేసి మీరు కూడా ఒకసారి నా కోసం ఫోన్ చేయండి అన్నా. నా పిల్లలు చేశారు అండ్ నా వైఫ్ చేసుకుంది. జీవిత నేను అన్నాను, జీవిత నువ్వు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు చెయ్యి. నేను నాకు చౌదరి గారు, డైరెక్టర్ చౌదరి గారు, మోహన్ ఇద్దరు కూర్చొని చేసి ఓన్లీ చెప్తున్నాను, మీ అందరి లవ్ వల్ల నేను గెలిచాను. ఆ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, కట్టుపడి ఉంటాను, ఆ లవ్ కోసమే పనిచేస్తాను. ఇది నా మనసులో ఉంది. మన బిగినింగే మన దిద్దేసుకుందా మనసులో ఒకటి పెట్టుకుని నేను పనిచేయలేను. అందుకే నరేష్ చెప్పాను, వీఆర్ ఆల్ వన్, బట్ మనం మాట్లాడడం ఎవరికి ఏమీ బాధ కలగకూడదు. అండ్ అపోనెంట్ వాళ్ళు ఆహా వచ్చేసింది గొడవ అని అనుకోవద్దు. గొడవ రాలేదు, ఇది మనసులో ఉన్న మాట క్లియర్ చేసుకుంటున్నాం, గొడవ రాదు. ఓకే, మేమందరం కలిసి పనిచేస్తాము, కలిసి ఈ 2 ఇయర్స్ ఉంటాము, అన్ని పనులు నెరవేరుస్తాం. ఎస్. అండ్ అందరికి థ్యాంక్స్ అండి. మీ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ శ్రీకాంత్ గారు నన్ను క్షమించండి, నేను ఫస్ట్ తీసేసుకుందామనే అనుకున్నాను, తర్వాత మాట్లాడేసాము. కొందరు ఇలా మాట్లాడడం వేరు, నువ్వేంటే నువ్వు మూసుకో జీవితాన్ని వెళ్ళమును అంటే నాకు అదోలాగా అనిపించి వచ్చేసాను. కానీ నన్ను గెలిపించారు, థ్యాంక్ యూ అండి. ఓటు పిచ్చుంటే నేను పిచ్చివాడిగా తిరుగుతుంటానేమో. ఓకే, థ్యాంక్ యూ. కానీ నాకు బాగా నచ్చింది ఈ పని చేయడం, నచ్చింది. కానీ ఒకటి చెప్పాలండి, నేను పొద్దున్నుంచి అందరూ ఓటు అందరూ వచ్చారు, ఈవిడ 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 అందరిని చూస్తే అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. నేను మనసులో అనుకున్నాను, అబ్బో 200-300 మెజారిటీలో గెలుస్తాము అని అనుకున్నాను. నిజం, వాళ్ళ నవ్వులు చూసి అలా అనుకున్నాను. అన్నిటి ఓటింగ్ అయిపోయింది. మన కోటి రామకృష్ణ గారి ఇంటి ఫంక్షన్కి వెళ్తే అక్కడ మాదాల రవి వండుకుని, ఏ ఏంటో ఆలోచించావా, శ్రీకాంత్ మామూలు వాడా, ఓడిపోతే ఏమైపోతావని. అప్పుడే నాకు భయపడ్డాను, అయ్యో. బట్ మరి ఇంతమంది నవ్వారే, అవును నవ్వితే అప్పుడే అనుకున్నా, అయ్యో వీళ్ళందరూ యాక్ట్ చేశారా, నాకు భయం ఏమవుతుందో భయం. అలా మళ్ళీ వచ్చాం, వచ్చి చూస్తే టగ్ ఆఫ్ వార్ వెళ్ళి గెలిచేసాం, అందరూ గెలిచేసాం. గ్రేట్. అండ్ ఇదే సంతోషంలో మేము పనిచేస్తాము, పనిచేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఈస్ మై స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్. యా, నో గొడవ. నేను అందుకని అనేది కామరేడ్ రాజశేఖర్ అన్నాను. ఫస్ట్ వెళ్ళింది నీ దగ్గరికి వచ్చి అదే పాపం. ఎందుకంటే దానికి ముందు ఇతను వాళ్ళతో గొడవ చేస్తూ ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఇన్ని వచ్చారు కదా, ఆ మాటల్లో నేను నేను అని వచ్చేసింది. ఒక్క నిమిషం, ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడేస్తా. ఇందాక నాకు ఫుల్ టెన్షన్ ఉండింది, ఆయన టెన్షన్లో ఉన్నారేమో అని. బేసికల్గా ఇందాక నరేష్ మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాంతమ్ నేను ఇచ్చే గిఫ్ట్, ఇంకొకటి నేను ఇచ్చే గిఫ్ట్, అలాగే 2-3 అన్నారు. ఇట్స్ నాట్ నేను, ఇట్స్ మేము అని అనమన్నారు ఆయన తప్పితే కానీ వేరేమీ లేదు. తన మనసులో కూడా అంతకంటే అదే ఉంది. కానీ ఇన్ని టెన్షన్స్తో సార్ కొంచెం సైలెంట్గా ఉంటారా, వాట్ ఈస్ దిస్? సో ఇన్ని టెన్షన్స్తో ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ తను మర్చిపోయాడు ఆ మాటలను. ఏది చేసినా మేమే. అందరూ రాజీవ్ కనకాల గారి దగ్గర నుంచి ఆపోజిట్ ప్యానల్, ఈ ప్యానల్ అలా లేదు, ఇక్కడ లేని బెనర్జీ గారు, రఘుబాబు గారు చాలామంది ఇక్కడ లేరు. బట్ వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సార్, మనందరిమీ ఒక్క ఫ్యామిలీ, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మనందరిమీ ఒకటే. ఏది జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేను అని వద్దు. కొంతమంది మిస్ అయినా కూడా నేను ఎందుకు మిస్ అయ్యాను, వచ్చి దెబ్బలాడి వచ్చి పనిచేయండి. అందరం కలిసి పనిచేద్దాం. రాజశేఖర గారు అన్నట్టు విల్ ఆల్ స్టాండ్ యునైటెడ్, అందరూ ఆశ్చర్యపడేలాగా, అందరూ వాళ్ళ మాటలు వెనక్కి తీసుకునేలాగా మనం ఈ మా గౌరవాన్ని నిలబెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి నరేష్ గారికి. ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే, 26
మాట్లాడండి, మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం? కాదు అసలు ఇది బాగాలేదండి, నాట్ గుడ్. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకోకుండా ఆయన ఓన్గా చెప్పింది. మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే 26 మంది ఒకటే, అట్లీస్ట్ ఆఫీస్ బ్యారర్లైనా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మన అందరం ఒకటే. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి, గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. సారీ నరేష్ గారు, మీరు ఇలా చేయడం నచ్చలేదు నాకు. థ్యాంక్ యూ. స్టాన్లీ మై సార్, ఒకసారి మీరు అందరూ ప్లీజ్ ఒకసారి వెనక్కి రండి, ఒకసారి వాళ్ళ పని అయిపోయినవి సార్, కొంచెం వెనక్కి డాక్టర్ ఏలూరు శ్రీనివాస్ గారు, వారి శ్రీమతి గారు, వారి ఖమ్మం నుంచి వచ్చి 50,000 రూపాయలు వారి విరాళము మాకి వాళ్ళు ఇస్తున్నారు.